అని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెడ్డి పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక్కసారి అక్కడ క్రేజ్ మీరు చూస్తున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుంటున్నట్లు ఆయన సంతకం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు క్రౌడ్లో జోష్ నిండిపోయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీస్సులు తీసుకుంటున్నారు, ఆయన అభినందిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అలాగే గవర్నర్ అబ్దుల్ నసీర్కి సంబంధించి కూడా ఆయనను కలిశారు, ఆయన నుంచి అభినందనలు తీసుకున్నారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. రియాక్షన్ చూడాలని చెప్పి కొన్ని కళ్ళు తహతహలాడుతున్నాయి, చూద్దాం. గౌరవనీయ నారా లోకేష్ గారు, నేను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత